పసిడి రేటు మళ్లీ తగ్గింది దీంతో బంగారం ధర పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు మార్కెట్లో బంగారం రేటు తగ్గితే వెండి ధర పైకి ఎగబాకింది బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇదొక ఊరట అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతున్న భారత మార్కెట్లో ధర తగ్గడం గమనార్హం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది సోమవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ముప్పైకి తగ్గింది దీంతో ధర తగ్గడంతో యాభై ఒక్క వేల నూట డెబ్బై రూపాయలకు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో పాటు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది దాదాపు పది గ్రాములకు ముప్పై రూపాయల తగ్గుదలతో నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభైకి చేరింది దేశీయ మార్కెట్లో బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరగడం గమనార్హం పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధర పెరగడానికి ప్రధాన కారణమని ద్రవ్యోల్బణం గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు వడ్డీ రేట్లు వాణిజ్య యుద్ధాలు తదితర అంశాల కారణంగా బంగారం ధరపై ప్రభావం చూపుతాయని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు భారత మార్కెట్ లో తగ్గిన పసిడి అంతర్జాతీయ మార్కెట్ లో ధర మాత్రం పెరిగింది ఔన్స్ కు జీరో పాయింట్ వన్ నైన్ పర్సెంట్ కదలడంతో బంగారం ధర ఔన్స్ పద్దెనిమిది వందల ఐదు డాలర్లకు చేరింది అంతర్జాతీయ మార్కెట్ లో బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది వెండి ధర అంశ్ కు జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పెరుగుదలతో పంతొమ్మిది పాయింట్ పదిహేను డాలర్లకు చేరింది దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద రూపాయలు ఎగబాకింది దీంతో ధర నలభై ఏడు వేల ఎనిమిది వందలుగా ఉంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వంద రూపాయల పెరుగుదలతో నలభై తొమ్మిది వేలకు చేరింది కేజీ వెండి ధర కూడా యాభై రూపాయలు పెరిగి యాభై రెండు వేల దగ్గర ఆగింది ఇది ఈ రోజు బంగారం వెండి ధరల వివరాలు